కోసం యువతి యువకులు కర్రసాము కరాటి విద్యలపై ఆసక్తి చూపుతున్నారు. బాలబాలికలు యువతులు కూడా ఆత్మరక్షణ కోసం ఈ కళల్ని ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కరాటే నేర్చుకునే యువతీ యువకుల సంఖ్య పెరుగుతోంది. కరాటేపై ఆసక్తితో వేకువ జామునే నిద్రలేచి మెళకువల్ని అభ్యసిస్తున్నారు. కనిగిరిలో కరాటే బాక్సింగ్ మాస్టర్ యాసిన్ 10 ఏళ్లుగా 150 మంది వరకు బాలబాలికలు యువతీ యువకులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణ పతకాల కోసం మాత్రమే కాదంటున్నారు శిక్షకులు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అది చదువులోనూ బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. చదువుకుంటున్నారు, బాగానే ఉంటారు, కానీ కాన్ఫిడెంట్ గా ఉండలేదు. అటువంటి వాళ్ళందరూ కూడా కరాటే నేర్చుకోవడం వల్ల, లేదా జుజుత్సు మాస్టర్ ఏదైనా కానీ మార్షల్ ఆర్ట్స్ నేర్చడం వల్ల ఏమవుతుందంటే కాన్ఫిడెంట్ పెరుగుతుంది బాగా. ఆ కాన్ఫిడెంట్ పెంచడం కోసం ఈ కరాటే కానీ జుజుత్సు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. చదువులో రాణిస్తూ కూడా ఇక్కడి పిల్లలు మార్షల్ ఆర్ట్స్ లో ప్రతిభ చూపుతున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఆడాను. వైజాగ్, ఇంకా కేరళ, ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్స్, ఇంకా జుయిత్సు కానీ, జుయిత్సు కేరళలో ఆడాను. ప్రతి ఒక్క గర్ల్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి నేను దానికోసమని చేస్తున్నాను. ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ తీసుకున్నాను. నేషనల్ జూత్సులో సెకండ్ ప్లేస్ వచ్చింది. 7th క్లాస్ చదువుతున్నాను. కరాటే కోరియర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. నేను డిస్టిక్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ ఆడాను. సుమన్ చేత బ్రాంజ్ మెడల్ తీసుకున్నాను. మార్షల్ ఆర్ట్స్ వంటివి నేర్చుకోవడం ద్వారా ఆత్మరక్షణ సామర్థ్యం పెరగడమే కాక క్రీడల కోటాలో ఉద్యోగాలు కూడా సంపాదించే అవకాశం ఉందని శిక్షకులు చెబుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్, పోస్ట్ కోటాలో చాలా పోస్టులు మిగులున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఈ పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, రైల్వే కానివ్వండి, ఇలా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫెసిలిటీస్ ఏంటంటే గ్రూప్ సి కింద వచ్చేసి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా స్పోర్ట్స్లో వితౌట్ ఎగ్జామ్ తీసుకునే అవకాశాలు కూడా ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తున్న కనిగిరి చిన్నారులు ప్రముఖులతోనూ శభాష్ అనిపించుకుంటున్నారు.